హాయ్ ఫ్రెండ్స్, ఇది ట్రిగనోమెట్రీలో థర్డ్ పార్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ పార్ట్లో మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి మీకు ఒక మోడల్, ట్రిగనోమెట్రీలో ఒక మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మోడల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయిన ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. నేను మొత్తం టోటల్గా 7 వీడియోస్ చేశాను ట్రిగనోమెట్రీ మీద. దాంట్లో ఒకటి ఫస్ట్ పార్ట్ ఫార్ములాస్, మిగతా 6 పార్ట్స్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పార్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 6 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఆ 6 పార్ట్స్ నుంచి ఖచ్చితంగా ఆ మోడల్లో మీకు ప్రతి బిట్, ప్రతి ఒక్క పార్ట్ నుంచి ప్రతి ఒక్క బిట్ వస్తుంది. కావాలంటే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చూడండి, ఈ మోడల్ బిట్ పేపర్స్ ఉన్నాయా లేదా ఈ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా చూసుకొని మీకే అర్థమవుతుంది. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఈ 7 వీడియోస్ అనేవి. ఈ 7 వీడియోస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ ప్రిపేర్ అయిన తర్వాత, ఈ 7 వీడియోస్ ప్రిపేర్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న మోడల్ పేపర్స్ లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా తీసుకొని వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చాలా బేసిక్ కాన్సెప్ట్ మొత్తం ఈ 7 వీడియోస్లోనే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది లాస్ట్ వీడియో, ఇది హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాను మీకు. చాలామంది మనకు ఆన్సర్ చేసి పంపించారు, కొంతమంది కరెక్ట్ పంపించారు, కొంతమంది రాంగ్ పంపించారు. మరి ఏది కరెక్ట్ అనేది చూద్దాం. యాక్చువల్లీ దీనికి వచ్చే ఆన్సర్ 2 అనమాట, రియల్ ఆన్సర్. కానీ నేను ఆప్షన్స్లో 2 అనేదే లేదు, నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తారు. ఆప్షన్లో లేదు కదా నేను, నాకు వచ్చిన ఆన్సర్ మరి ఏది కరెక్టో కాదు అని చెప్పేసి ఇంకా 2-3 సార్లు ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ బిట్, ఇలాంటి మోడల్ బిట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే 8 టైమ్స్ వచ్చింది ఈ బిట్, ఇటువంటి క్వశ్చన్. సో కాబట్టి నేను అందుకని మీకు ఆప్షన్లో అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసేటట్టు చేశాను. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం ఎలా వస్తుందో. cos theta plus sec theta is equal to, ఓకే, ఇది మనకు అతను ఇచ్చింది క్వశ్చన్. మరి మనకు ఒక ఫార్ములా ఉంది, sec theta is equal to 1/cos θ. సో ఇక్కడ మనకి sec theta ఉంది, ఈ sec theta ప్లేస్లో 1/cos θ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇది వస్తుంది cos theta plus 1/cos θ is equal to 2. cos 1/cos θ ఎందుకు వేసుకున్నానంటే ఫార్ములా, sec theta is equal to 1/cos θ అనేది ఫార్ములా. లేకపోతే మీరు cos θ ని కూడా మార్చుకోవచ్చు. cos θ is equal to 1/sec θ కాబట్టి ఇక్కడ 1/sec θ plus sec θ is equal to 2 అని కూడా వేసుకోవచ్చు. ఏ విధంగానే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ కంఫర్ట్ బట్టి మీరు చేసుకోండి. నెక్స్ట్ ఎల్సిఎం తీసేసుకోండి, cos స్క్వేర్ θ ప్లస్ 1 is equal to 2 cos θ. అంతే కదా, ఎల్సిఎం తీసుకుంటే cos స్క్వేర్ θ ప్లస్ 1 బై కింద ఎల్సిఎం ఉంది, మన cos θ అని పంపించేస్తే 2 cos θ అవుతుంది. ఈ 2 cos θ అని అటు పంపించేద్దాం, ఏమవుతుంది, 2 cos² θ మైనస్ 2 cos θ ప్లస్ 1 is equal 0. సరిగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్ములా లాగా ఉంది చూడండి. ఇది ఏ ఫార్ములా, అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా లాగా ఉంది చూడండి. సో మనం ఆ రకంగా నెక్స్ట్ స్టెప్ వేసుకుంటే ఏమని వేసుకోవచ్చు, దీన్ని cos θ మైనస్ 1 whole square వేసుకోవచ్చు, ఇజ్ ఈక్వల్ 0. ఎందుకు cos θ మైనస్ 1 whole square వేసుకుందాం, సపోజ్ ఇది ఏ మైనస్, ఏ అంటే cos θ అనుకుందాం, బి అంటే 1 అనుకుందాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఇది ఉంటుంది చూడండి. చూడండి దీన్ని చేస్తే ఏమొస్తుంది, cos స్క్వేర్ θ మైనస్ 2 cos θ ప్లస్ 1. అంతే కదా ఈ ఫార్ములా లాగా చేసుకుంటే. సో కాబట్టి నేను cos θ మైనస్ 1 whole square ఇజ్ ఈక్వల్ టు 0 వేసుకున్నాను. ఇక్కడ రూట్, ఇక్కడ స్క్వేర్ తీసేద్దాం, రూట్ చేసుకుంటే ఏమొస్తుంది, cos θ ఇజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ మైనస్ 1 అటు పంపించేస్తే cos θ ఇజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. cos θ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే θ ఎంత అవుతుంది, 0, ఎందుకంటే cos 0° ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఫార్ములా ప్రకారం. సో మనకి θ వాల్యూ వచ్చేసింది. దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఏమైతే అడిగాడో, cos పవర్ 6θ ప్లస్ sec పవర్ 6θ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు కాబట్టి దాంట్లో θ ప్లస్ మనం 0 అనేది ఇన్స్టాల్ చేసేద్దాం. cos పవర్ 6 0° అంటే ఫస్ట్ cos 0° అంటే ఎంత మనకి, 1 వస్తుంది. sec 0 అంటే ఎంత, 1 ఏ వస్తుంది. సో 1 whole power 6 ప్లస్ 1 whole power 6 అంటే ఎంత అవుతుంది, 1 plus 1. సో ఆన్సర్ అనేది 2. నాకు చెప్పడానికి ఇంత టైం పట్టింది, యాక్చువల్లీ ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక దీన్ని 30 సెకండ్స్లోనే చేసేసుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ ఎటువంటి క్వశ్చన్ అయినా జస్ట్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయకూడదు, 2-3 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. 1 week ఒకసారి రివిజన్ చేసుకోండి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ట్రిగనోమీటర్ నుంచి ఒక 50, మెన్సురేషన్ నుంచి ఒక 50, ఆల్జీబ్రా నుంచి ఒక 50, అలాంటి
క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్స్ ఒక 50 క్వశ్చన్స్ అలాంటి మోడల్స్ అన్ని ఒకే టైప్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఆ మోడల్స్ అన్ని తీసుకొని ఒక నోట్స్ లో రాసుకొని అవే ప్రిపేర్ అవుతూ వెళ్తుంటే మీకు ఎటువంటి ఎగ్జామ్స్ కి అయినా సరే అవి ఉపయోగపడుతూనే ఉంటాయి మీకు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు కొన్ని ఫార్ములాస్ చూసుకుందాం ఒకసారి. ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ నేను పార్ట్ వన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ప్రతి వీడియోలో కొన్ని కొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ప్లస్ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ మూడు ఫార్ములాస్ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ నేను చెప్పే క్వశ్చన్స్ కి. ఏంటంటే ఆ ఫార్ములాస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు. అంటే సైన్ థీటాని అంట మనము కాస్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు అంట. ఇది ఫార్ములా, ఇది ఎందుకు రాసుకోవచ్చు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మూడు అనేది మూడు అంటే సేమ్, ఇది కూడా దీనికి ఈక్వల్ ఉంటుంది కాబట్టి దీనికి నెంబర్ వేయలేదు, ఇది కూడా ఒక ఫార్ములానే. కాస్ థీటాని సైన్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు అంట. ఎందుకు రాసుకోవచ్చు అంట అని ఎందుకు అంటున్నానంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు రాసుకోవచ్చు అని చెప్పుకుందాం మనం. ఓకే నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ట్యాన్ థీటాని కాట్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు, అదే కాట్ థీటాని ట్యాన్ మైనస్ ట్యాన్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు. అదేవిధంగా సెక్ థీటాని కొసెక్ కొసెక్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు, అదేవిధంగా కొసెకన్ థీటాని సెక్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు. మరి ఇవన్నీ ఫార్ములాస్ ఓకే గుర్తుపెట్టుకుంటారు, బై హార్ట్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, మరి యాక్చువల్ రియల్ కాన్సెప్ట్ తెలియాలి కదా. సైన్ థీటాని మరి కాస్ 90 మైనస్ థీటాని ఎందుకు రాసుకోవాలి, లేకపోతే సెక్ థీటాని కొసెకన్ 90 మైనస్ థీటాని ఎందుకు రాసుకోవాలి, లేకపోతే కాట్ థీటాని ట్యాన్ 90 మైనస్ థీటాని ఎందుకు రాసుకోవాలి మీకు తెలియాలి కదా. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు తీసుకుంటారనేది. సపోజ్ కి థీటా వాల్యూ 30 అనుకుందాం, ఏదైనా ఒక ఫార్ములాలో దీన్ని ఇన్స్టాల్ చేయండి థీటా వాల్యూని. సపోజ్ ఫస్ట్ దే తీసుకుందాం సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా అనే ప్లేస్ లో థీటా ప్లేస్ లో మనం 30 ఇన్స్టాల్ చేద్దాం. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 30. నెక్స్ట్ ఏం వస్తుంది, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 30 అంటే ఎంత, 60. మరి సైన్ 30 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ మీకు టేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక్క టేబుల్ మిస్ అయిందంటే మీరు అన్ని అన్ని ప్రాబ్లమ్స్ పోయినట్టే, కాబట్టి టేబుల్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2. అదేవిధంగా కాస్ 60 వాల్యూ ఎంత, సేమ్ 1/2. ఇక రెండు ఈక్వల్ వచ్చినాయా, ఇటువైపు రెండు ఈక్వల్ వచ్చినాయా, సో మరి ఇది సమానమే అన్నట్టు కదా. సో ఆ విధంగా సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటాని రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు సమానమే. ఎటువంటి వాల్యూ ఇన్స్టాల్ చేసినా సరే, సైన్ 60 తీసుకోండి, సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 60 అంటే ఎంత అవుతుంది, సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 అవుతుంది. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 ఈక్వలే, ఎందుకంటే సైన్ 60 వాల్యూ ఎంత, √3/2. అదేవిధంగా కాట్ 30 వాల్యూ √3/2. అలా ఈ రెండు ఈక్వల్ అనమాట, అందుకనే సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటాని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ కి థీటా వాల్యూ 90 అనుకుందాం, దేంట్లో ఇన్స్టాల్ చేద్దాం, ట్యాన్ లో ఇన్స్టాల్ చేద్దాం. ట్యాన్ 90 ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ 90, ఎందుకంటే థీటాని 90 అనుకున్నాం కాబట్టి ట్యాన్ 90 ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ 90. బట్ ట్యాన్ 90 వాల్యూ ఎంత, ట్యాన్ 90 వాల్యూ ఇక్కడ చూడండి నాట్ డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ. ఓకే మరి కాట్ 90 మైనస్ 90 అంటే 90 మైనస్ 90 అంటే ఎంత, 0. కాట్ 0 వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. సో ఈ రెండు ఈక్వల్ అనమాట. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ట్యాన్ థీటాని కాట్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటానే రాసుకోవాలి, అంతేగాని సైన్ థీటాని కాట్ 90 మైనస్ థీటా రాసుకుంటాను లేకపోతే సెక్ 90 మైనస్ థీటా అని రాసుకుంటే కుదరదు. అది ఎందుకు కుదరదు అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవి నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను, ఇప్పుడు ప్రస్తుతం మీకు అంత అవసరం లేదు. మెయిన్ గా ఇవి బేసిక్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, అలా ఎందుకు వచ్చింది అనేది నేను కింద 1, 2, 3 ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అదేవిధంగా కాస్ ని సైన్ 90 మైనస్ థీటాని రాసుకోవాలి తప్ప కాస్ ని ట్యాన్ రాసుకుంటాను, సెక్ రాసుకుంటాను, సెక్ 90 మైనస్ థీటాని రాసుకుంటాను అంటే కుదరదు, ఓన్లీ కాస్ ని సైన్ లో రాసుకోవాలి. అలా సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సెక్ కొసెక్ అవుతుంది, కొసెక్ సెక్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ట్యాన్ 1 డిగ్రీ ఇంటూ ట్యాన్ 2 డిగ్రీ ఇంటూ ట్యాన్ 3 డిగ్రీ సో అండ్ సో ట్యాన్ 89 డిగ్రీస్ ఈజ్ ఎంత, అంటే ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి, a1 b0 c√3 d1/√3. ఓకే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, మీకు ఏమైనా ఐడియా వచ్చిందా, ఇందాక నేను చెప్పిన ఫార్ములాస్ ప్రకారం చేయొచ్చు. ఫస్ట్ అతను ఇచ్చిన దాన్ని తీసుకుందాం. సో మనకి ఇక్కడ ఇందాక చెప్పాను ట్యాన్ థీటాని ఏమని రాసుకోవచ్చు మనము,
ఇక్కడ నేను చూడండి కింద ఫార్ములా కూడా ఇస్తున్నాను, ట్యాన్ టీటాని కాట్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను అవన్నీ చెప్పానంటే ఊరికనే చెప్పలేదు మీకు, ప్రతిదీ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్లో యూజ్ అవుతుంది ఇవన్నీ. సో మనం ట్యాన్ టీటాని ఏమని రాసుకోవచ్చు, కాట్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ట్యాన్ 1 డిగ్రీ ఉంది, మరి టీటా ప్లస్ లో 1 డిగ్రీ ఉంది, మరి దీన్ని ఎలా రాసుకోవాలి, కాట్ 90 మైనస్ 1 డిగ్రీ. ఆ విధంగా మిగతా అన్ని రాసుకుంటే ఏమొస్తుంది, కాట్ 90 డిగ్రీ మైనస్ 1 డిగ్రీ, కాట్ 90 మైనస్ 2 డిగ్రీ. కొన్ని ఇటువైపు మాత్రమే రాసుకోండి, అటువైపు అలాగే ఉంచండి. ఎందుకు అలాగ ఉంచాలి చెప్తాను. ఇది చూడండి ఇక్కడ కాట్ 90 మైనస్ 1, కాట్ 90 మైనస్ 2, సో అండ్ సో. ఇక్కడ ట్యాన్ అలాగే ఉంచుకున్నాం, ట్యాన్ 89 డిగ్రీస్. ఎందుకు అలా ఉంచుకున్నాం అంటే నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది. చూడండి ఏమొస్తుంది మనకి, కాట్ 90 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది, కాట్ 89 అవుతుంది. అదేవిధంగా కాట్ 90 మైనస్ 2 అంటే కాట్ 88 అవుతుంది, అండ్ సో అండ్ సో. ట్యాన్ 88, ట్యాన్ 89, ఇక్కడ సో అండ్ సో అంటే ట్యాన్ 87, 88, 89 ఉంటుంది కాబట్టి అలా వేసుకోవచ్చు, ట్యాన్ 88, ట్యాన్ 89. సో మనకు ఇంకొక ఫార్ములా ఏమిటి, కాట్ టీటా ఇస్ ఈక్వల్ టు 1 బై టాన్ టీటా. ఇది ఫార్ములా, ఇది కూడా నేను ఫస్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫార్ములాస్ అన్ని ఎలా ఫామ్ అయ్యాయని తెలియకపోతే ఎవరైనా ఇంకా ఫస్ట్ పార్ట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. కాట్ టీటా ఇస్ ఈక్వల్ టు 1 బై టాన్ టీటా ఫార్ములా. సో ఇక్కడ కాట్ 89 ఉంది కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు, 1 బై టాన్ 89, కాట్ని ఇక్కడ కాట్ 88ని 1 బై టాన్ 88, అలా సో అండ్ సో. వీటి మధ్యలో ఇది ఒక ట్యాన్ 45 అలాగే ఉంచండి, ఎందుకు ఉంచాలో చెప్తాను. ఇక్కడ వీటిని కూడా అలాగే ఉంచండి, ట్యాన్ 88, ట్యాన్ 89. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎందుకు ఇలా మార్చుకున్నామంటే వీటిని మనం డివైడ్ చేసుకోవడానికి, ట్యాన్ 88, ట్యాన్ 88, ట్యాన్ 89, ట్యాన్ 89. ఇక్కడ డివైడ్ అయిపోతాయి కదా, చూడండి ఇక్కడ ట్యాన్ 89 బై ట్యాన్ 89 ఉంది, సో క్యాన్సిల్ అయిపోతాయి. ట్యాన్ 88, ట్యాన్ 88 క్యాన్సిల్ అయిపోతాయి. అలా ఇక్కడ చూడండి ట్యాన్ 87 వస్తుంది, ఇక్కడ కూడా ఇది కూడా ట్యాన్ 87 వస్తుంది, ఇక్కడ కూడా ట్యాన్ 86 వస్తుంది, ఇక్కడ కూడా ట్యాన్ 86 వస్తుంది, ఇక్కడ ట్యాన్ 85, ట్యాన్ 85, అలా వచ్చి వచ్చి మధ్యలో ఈ ట్యాన్ 45 ఒకటే మిగిలిపోతుంది. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఓన్లీ ట్యాన్ 45 మిగిలితే ట్యాన్ 45 వాల్యూ ఎంత అవుతుంది మనకి, 1. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి, ఏ అవుతుంది. మీకు ఈ క్వశ్చన్ నేను చెప్పడం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మధ్యలో ఎలా మిగులుతుంది ఇది ఒకటి ట్యాన్ 45 అని తెలుసుకోవాలంటే దీనికి ఒక సింపుల్ ట్రిక్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఎంత ఇచ్చాడు, చూడండి 1 నుంచి 89 వరకు ఇచ్చాడు, 1 to 89. ఓకే, 1 to 89 ఇచ్చాడు కాబట్టి టోటల్ 89 లెటర్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ కి దీని ఒక లెటర్ అనుకుందాం, 89 లెటర్స్ ఉన్నాయనుకుందాం. 89 మైనస్ 1 చేయండి ఎంత వస్తుంది, 88 వస్తుంది. 88 వచ్చిన దానికి బై 2 చేయండి ఎంత వస్తుంది, 44 వస్తుంది. కాబట్టి ఇటు 44, ఇటు 44 క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ట్యాన్ 44 వరకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా ఇటు చివరి నుంచి ట్యాన్ 44 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. మరి ట్యాన్ 44 తర్వాత ఇక్కడ మిగిలేదు ఏంటి, ట్యాన్ 45. సో కాబట్టి ఇది ఒక్కటే మిగులుతుంది, ట్యాన్ 45 ఇస్ ఈక్వల్ టు 1. అలా మనం ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ అనేవి గుర్తుంటే ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ ఈ మోడల్లో నేను ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా మొత్తం సింపుల్గా అర్థమైపోతుంది. చూడండి మనకి ఏమిచ్చాడు, కాట్ 41, కాట్ 42, కాట్ 43, కాట్ 44, కాట్ 45, సో అండ్ సో, కాట్ 49 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎన్ని ఇచ్చాడు, ఓన్లీ 41 to 49, అంటే ఎన్ని ఉన్నట్టు, 9 ఉన్నట్టు. సో మరి కాట్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, కాట్ ఫార్ములా ఇక్కడ చూడండి, కాట్ టీటా ఇస్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ టీటా. సో మరి కాట్ 41 ఏ విధంగా రాసుకోవచ్చు, ట్యాన్ 90 మైనస్ 41, ఇలా సో ఆన్సర్ రాసుకోవచ్చు. ఇటు పక్కయే రాసుకోండి, మార్చుకోండి, అటు పక్కే మార్చుకోవద్దని చెప్పాను, ఎందుకంటే మనం క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి. సో ట్యాన్ 90 మైనస్ 41, ట్యాన్ 90 మైనస్ 42, ఏమవుతుంది మనకి, ట్యాన్ 49, ట్యాన్ 48, అంతే కదా. 90 మైనస్ 41 అంటే 49, 90 మైనస్ 42 అంటే 48, అండ్ సో అండ్ సో. మధ్యలో కాట్ 45 ఒకటి మిగిలిపోతుంది, ఇక్కడ నుంచి కాట్ 49, కాట్ 48, కాట్ 46, ఇక్కడ నుంచి ఇలా మొత్తం రివర్స్లో వస్తుంది. సో మళ్ళీ మనకి ఫార్ములా ఏంటి, ట్యాన్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. సో ఇక్కడ ట్యాన్ 49 ఉంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1 బై కాట్ 49, 1 బై కాట్ 48, 1 బై కాట్ 47, 1 బై కాట్ 46, సో అండ్ సో. ఇక్కడ నుంచి కూడా మీరు చూడండి, ఇప్పుడు కాట్ 49, కాట్ 49 క్యాన్సిల్ అయిపోయింది, కాట్ 48, ఇక్కడ కూడా కాట్ 48 ఉంటుంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది, చివరికి కాట్ 45 ఒకటే మిగులుతుంది. కాట్ 45 వాల్యూ ఎంత, 1. సో ఆన్సర్ ఈజ్ సి. అలా ఇక్కడ కూడా మధ్యలో ఏది మిగులుతుందో తెలుసుకోవాలంటే చెప్పాను కదా, 1 టు, అక్కడ 41 టు 49 ఉంది, 41 టు 49 అంటే ఎంత, 9.
నైన్ మైనస్ వన్ అంటే ఎయిట్, ఎయిట్ బై టూ అంటే ఫోర్, అంటే ఇటు ఫోర్ క్యాన్సిల్ అవుతాయి. సో ఫోర్ ఫోర్ అంటే 41 to 44 క్యాన్సిల్ అవుతుంది అనమాట. మరి మాకు మధ్యలో మిగిలేది కాట్ 45 కదా, ఈ ఫోర్ మొత్తం క్యాన్సిల్ అవ్వంగి ఇది ఒకటే మిగులుతుంది. కాట్ 45 వాల్యూ అంతా 1. అలా నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 1 degree ప్లస్ సైన్ స్క్వేర్ 2 degree ప్లస్ సైన్ స్క్వేర్ 3 degree ప్లస్ అండ్ సో ఆన్ సో సైన్ స్క్వేర్ 89. అక్కడ చూడండి మీ కింద క్వశ్చన్స్లో మధ్యలో ఇంటూ ఉంది, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంది, అంతే తేడా, అంతకంటే ఏం పెద్ద తేడా ఏం లేదు. వీటిని ఎలా చేస్తారో చూద్దాము. మనకి ఇచ్చింది ఇది సైన్ స్క్వేర్ 1 degree ప్లస్ సైన్ స్క్వేర్ 2 degree ప్లస్ సైన్ స్క్వేర్ 3 degree అండ్ సో అని ఇలా ఇచ్చాడు. మరి దీన్ని ఎలా మార్చుకుందాం, సైన్ టీటాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, కాస్ 90 మైనస్ టీటాగా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఏముంది, సైన్ స్క్వేర్ 1 degree ఉంది, సేమ్ దీన్ని ఏం రాసుకోవాలి, కాస్ స్క్వేర్ 90 మైనస్ 1 degree. కాస్ స్క్వేర్ 90 మైనస్ 1 degree అంటే 89 కదా, 89. అదేవిధంగా కాస్ స్క్వేర్ 90 మైనస్ 2 degree అంటే 88 అండ్ సో ఆన్ సో ఇలా మొత్తం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొట్టివేయడాలు లేవు, పైన కింద క్యాన్సిల్ చేసుకోవడాలు లేవు. అక్కడైతే టాన్ తీటా బై కాట్ తీటా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఏం చేస్తారు, మనకు ఇంకో ఫార్ములా ఉంది, ఏమని, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ విధంగా మనం మోల్డ్ చేసుకున్నాం అనమాట. ఇది సైన్ స్క్వేర్ తీటా అనుకుందాం, సైన్ స్క్వేర్ 89 ప్లస్ కాస్ స్క్వేర్ 89, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉన్నట్టే కదా ఇవన్నీ. సో సైన్ స్క్వేర్ 89 ప్లస్ కాస్ స్క్వేర్ 89, దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. అదేవిధంగా సైన్ స్క్వేర్ 88 కాస్ స్క్వేర్ 88, 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ 87 ఉన్నట్టు, సో అండ్ సోలో సైన్ స్క్వేర్ 87 కాస్ స్క్వేర్ 87 ఎంత అవుతుంది, 1. ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది, 1. ఈ రెండు కలిపితే 1 అయింది, ఈ రెండు కలిపితే 1 అయింది, ఈ రెండు కలిపితే 1 అయింది. అలా మొత్తం ఎన్ని మిగులుతాయి మనకి, 44 మిగులుతాయి. చివరిలో మధ్యలో ఇది ఒకటే ఎలా అయిపోతుంది, సైన్ స్క్వేర్ 45. 44 ప్లస్ సైన్ స్క్వేర్ 45 అంటే ఎంత వాల్యూ మనకి, 1/√2. మాక్సిమం ఇప్పుడు మనకి సైన్ 45 వాల్యూ తీసుకుందాం. ఇక్కడ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సైన్ 45 అంటే 1/√2, సైన్ స్క్వేర్ 45 అంటే 1/2. సో కాబట్టి 44 ప్లస్ 1/2 ఎంత, 44.5. ఈ విధంగా అనమాట. మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో ఇది ఒకటి ఎలా మిగిలిందనేది తెలుసుకోవాలంటే ఇందాక చెప్పాను నేను, ఫస్ట్ చూసుకోండి ఇక్కడ 1 to 89 క్యాలిక్యులేట్ చేసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 89 లెటర్స్ ఉన్నాయి. 89 మైనస్ 1 అంటే 88 వస్తుంది, 88/2, 44 ఉంటాయి మొత్తం. ఇటు 44 ఉంటాయి. ఇందాక అక్కడైతే దాన్ని దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాము, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి దాని వాల్యూస్ ఏం మారవు, సో అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి ఇటు 44 ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ 1, అంటే ఇటు పక్క ఒకటి కలిస్తేనే 1 అయింది. సో ఈ 44 ఎంత, 88 అయినాయి. అంతేగాని 88 అయింది కదా అని 88 రాసుకోవద్దు, ఎందుకంటే ఇటు పక్క ఒకటి కలిస్తేనే 1 అయింది కాబట్టి టోటల్ కూడా ఇవన్నీ 44 అవుతాయి. ప్లస్ సైన్ స్క్వేర్ 45 వాల్యూ ఎంత అవుతుంది మనకి, 1/2, అంతే కదా. సైన్ 45 వాల్యూ 1/√2 అయితే సైన్ స్క్వేర్ 45 1/2 అవుతుంది. టోటల్గా 44 + 1/2 ఎంత, 44.5. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఇది కూడా చేయండి. ఖచ్చితంగా మీరు కింద కమెంట్ బాక్స్లో మీ ఎక్స్ప్లెనేషన్ మీ ఆన్సర్ అన్నీ నోట్ చేసి పంపించండి. అది రైట్ అయితే రైట్ అవ్వచ్చు, రాంగ్ అయితే రాంగ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. దీనికి మాత్రం ఆప్షన్ ఇచ్చాను, రాంగ్ ఆప్షన్ ఇవ్వలేదు, కరెక్ట్ ఆప్షన్ ఇచ్చాను. ఆన్సర్ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కమెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. ప్లస్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుందా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నాకు చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది ఇంకొద్దిగా కరెక్షన్ చేసుకుని నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్.